శిరసి తరుణోల్లాసమేనాంకఖండం పార్శ్వే రామే వపుషి తరుణీం దృక్షుకారుణ్యలీలాం భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమం భక్కపర్తే బిభ్రత్ ప్రేమ్ణా భువనమఖిలం శ్రీగిరీశస్సపాయాత్ శ్రీగిరీశస్సపాయాత్. సూర్యుడొక తేజస్సు, చంద్రుడొక తేజస్సు, నక్షత్రాలు, వీటి వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆ సూర్య తేజస్సే మనకు అన్ని ఇస్తున్నది కనుక ఆకాశము తేజస్సు ఇదే ప్రపంచాన్ని నడుపుతున్నాయి. ఈ ఆకాశ రూపంగా వ్యాపించిపోయి తేజస్సు రూపంగా శక్తినిచ్చేవాడెవడో అతడే మన హృదయాకాశంలో కూడా వ్యాపించిన జ్యోతిర్లింగ స్వరూపము. హర అనే మాటలో ఇంత విశేషంగా ఉన్నది ఇక్కడ. అందుకు హర అన్నప్పుడు మనకు తెలియకుండా జరిగేది ఏంటంటే మన హృదయంలో దాగిన జ్యోతిస్వరూపం ఉద్బుద్ధం అవుతుంది, మేల్కొంటుందండి. అంతేకాదు హరా 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 అనడం ప్రాక్టీస్ చేస్తే గుండె జబ్బులు కూడా పోతాయి, ఇందులో సందేహం లేదు. అందుకు హృదయం అనేది హకారంతో మొదలవుతుంది కదా, హృత్. హార్ట్కి సంబంధించి ఒక పెద్ద సెమినార్ జరిగింది, అందులో ఒక భారతీయుని అడిగేటారు సైంటిస్ట్, హార్ట్ గురించి మీ ఇండియా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమిటని. ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా అన్నట్టండి ఇక్కడ. అంటే హార్ట్ అనే శబ్దమే భారతీయులు ఇచ్చారన్నాడు. ఎలాగంటే హృత్, హృత్ నుంచే వచ్చింది హార్ట్. పరిశీలించారు ఇక్కడ, అందులోంచి వచ్చిందిట అది. అక్కడి నుంచి ఆలోచిస్తే హృదయతత్వం గురించి చాలా గొప్ప విషయములు మనకు కనబడుతూ ఉంటాయి. హృదయతత్వంలో మన హృదయాకాశంలో ప్రకాశిస్తున్నవాడు అదే చిదంబర వాసుడు అని చెప్పబడుతున్నటువంటిది. ఇదే లలితా శాస్త్రంలో దహరాకాశ రూపిణి, ఆ మాట కూడా దహరాకాశ రూపిణి అని పెట్టారు కానీ అక్కడ హరశబ్దం పెట్టారు మధ్యలో. కనుక దహరాకాశ రూపిణి, ఆ దహరాకాశ రూపుడే పరమేశ్వరుడు, ఇది హరశబ్దం. కనుక సర్వంలో ఎలా ఉన్నాడు స్వామి, హరగా ఉన్నాడు, అందరి యొక్క హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు గనక హ రా అనే మాట ఆ మధ్యలో పెట్టాడు మహానుభావుడు ఇక్కడ. అలాంటి స్వామిని ఒక మాట అంటున్నారు, స్వామి మా మవతు సన్నతమేవ ముపేక్షసే కథం, నీ దగ్గర తల వంచి గొప్పగా నమస్కరిస్తున్నానే నన్నెందుకయ్యే ఉపేక్ష చేస్తున్నావు అంటున్నారు. ఇది ఆర్తితో అడుగుతున్నాడు, ఇంత ప్రార్థించినా నన్ను ఇంకా అనుగ్రహించవా స్వామి అని. ఇది నిజమైన భక్తులకి ఆర్తి ఉంటుందండి. ఎప్పుడప్పుడు కుదిరినప్పుడు చూద్దామంటే వాళ్ళు కొన్ని జన్మల దూరంలో ఉన్నాడు భగవంతుడి గారి అర్థం. స్వామి ఇవాళే కావాలి, ఇప్పుడే కావాలని తపనతో నన్ను ఎందుకయ్యా ఉపేక్ష చేస్తున్నావు అంటున్నారు. ఈ ఆర్తి భక్తులందరిలో కనబడుతుంది చూడండి. ఉదాహరణకి ఎందుకు దయరాదు అని త్యాగరాజస్వామి వారు ఎందుకు దయరాదురా అన్న కీర్తనలో ఇంకా దయ చూపించవేమిటయ్యా అని అంటాడు ఇక్కడ. అదేవిధంగా ఎంత వేడిన గాని సుంతైన దయరాదు పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన అన్నాడు రామదాస్. అలా భక్తులు ఆర్తి అలా చూపిస్తారు ఇక్కడ. అందుకే ఏమిటయ్యా ఇంత ఆలస్యం నన్ను కాపాడడానికి అంటూ శర్వ భవోగ్ర భీమ శివ శంకర మామవ పార్వతీపతే, ఇక్కడ నాలుగు అద్భుతమైన నామాలు చూపించారు. శర్వ భవ ఉగ్ర భీమ శివశంకర, స్వామి నాలుగు నామాల్లో శర్వ భవ. శర్వుడు అంటే శర్వాయ క్షితిమూర్తయే నమః, భూరూపంతో ఉన్నవాడు. భవుడు అంటే జలరూపం, ఉగ్ర అంటే వాయురూపం, భీమ అంటే ఆకాశమూర్తి. నాలుగు మూర్తులు ప్రధానంగా ఇక్కడ చెప్తూ వేదము చెప్పిన నామాలు ఇవి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, నమో ఉగ్రాయ చ భీమాయ చ. ఆ వేదము చెప్పిన దివ్య శబ్దములు ఇక్కడ పెట్టి ఈ ఒక్క శ్లోకాన్ని మంత్రస్వరూపంగా తీర్చిదిద్దాడు మహానుభావుడు. ఇందులో ఏ శ్లోకం చూసినా అలాగే అనిపిస్తుంది, కానీ ఈ శ్లోకం ఒక సారభూతమైన శ్లోకంగా కనబడుతుంది. సర్వ శరీర గస్త్వమసి సర్వ నియామక ఏక ఏవ సన్ సర్వ విదాది దేవహర సర్వ దృగీశ్వర సర్వరక్షిత సర్వ సమశ్చ మామవతు సన్నతమేవముపేక్షసే కథం శర్వ భవోగ్ర భీమ శివ శంకర మామవ పార్వతీపతి. ఇప్పుడు స్వామితో కూర్చొని తర్కం చేస్తున్నాడండి, చాలా అద్భుతమైన తర్కం. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి గనక
నీ కర్మ కొద్ది నువ్వు బాధపడుతున్నావు కానీ అని నన్ను వదిలిపెట్టడం తగదు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా అనుగ్రహించడానికి అన్నాడు గనక ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు. కర్మ వల్ల అనుభవించవలసింది అనుభవించక తప్పదు గనక నీ కర్మ నువ్వు చేసుకుని నువ్వు అనుభవించు అన్నావనుకో, నా కర్మకు తగ్గ ఫలం నేను అనుభవించే కాడికి మరి నీ గొప్పతనం ఏముందయ్యా, నీకు ఈశ్వరుడు అని పేరెందుకు అన్నట్టు. చాలా గొప్ప మాట చూడండి, ధర్మంగా ఉన్నవాడినే కాపాడతాను అంటే ధర్మంగా ఉన్నవాడిని వాడు ధర్మమే కాపాడుతుంది, నువ్వెవడి కాపాడడానికి మధ్యలో. కనుక నీ దగ్గర ధర్మం లేదు కాపాడను అంటే నీ గొప్పతనం పోయింది. నీ ధర్మమే నిన్ను కాపాడుతుందంటే ధర్మమే గొప్పదైంది, కానీ నువ్వు కాపాడింది ఏమి కరవట్లేదు కదా. అంతేకాదు స్వామి, ఒక నిర్మలమైన ధర్మం చెయ్యాలన్నా నీ కృప లేనిది చెయ్యలేము. అందుకే నువ్వు మంచి పని చెయ్యలేదు అని నపం పెట్టి నన్ను తోసేయకు. మంచి పని చెయ్యాలన్నా నీ కృప ఉండాలి కదా. ఒకవేళ మంచి పని చేసేమనుకో, పని చేసి కూర్చుంటావు, ఫలమిచ్చేవాడు నువ్వే కదా. కనుక మంచి పని చెయ్యాలన్నా నీ ప్రేరణ ఉండాలి, మంచి పనికి ఫలము నువ్వే ఇవ్వాలి. అందుకు నీ కర్మ నువ్వు అనుభవించని నన్ను వదిలేయడానికి వీల్లేదు. చూసారా ఎంత గట్టిగా అడిగాడు. ఇది భగవంతుడితో తర్కించగలిగితే ఇలాంటి తర్కాలు చేయాలండి. అంత చక్కగా అడిగాడు అన్నమయ్య. ఇదే మాట అంటాడు, కర్మమంటా మాకు కట్టేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితము కాదా అని అడిగాడ. నీ కర్మను అనుభవించు ధర్మం చేయలేదు అంటే అవన్నీ తమరు తయారు చేసినవే కదయ్యా, ఎందుకు నా మీద అనవసరంగా అభాండాలు వేస్తా అన్నాడు ఇక్కడ. అందుకు ఇంకో మాట అంటాడు, స్వామి నేను పాపాత్ముణ్ణి కనుక నన్ను రక్షించను అంటున్నావు, పుణ్యాత్ముణ్ణే రక్షిస్తానంటే పుణ్యాత్ముని నువ్వు రక్షించేదేంటి, వాడు పుణ్యమే రక్షిస్తుంది వాడిని. నాలాంటి పాపాత్ముని రక్షించినప్పుడే నీ గొప్పతనం బయటపడుతుంది అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే చీకట్లోకి దీపం తీసుకెళ్ళాలి కానీ వెలుగులోకి ఎవడైనా దీపం తీసుకెళ్తాడా? కనుక అజ్ఞానపు చీకటితో ఉన్న నా దగ్గరికి రక్షించడానికి దీపంలా నువ్వు రావాలి, కానీ పుణ్యము జ్ఞానం ఉన్నవాడి దగ్గరకు నువ్వు రక్షించడానికి వెళ్ళడం ఎందుకయ్యా, నా దగ్గరికి రా. అందుకే తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు అన్నమయ్యా. అలాంటి భావం ఇక్కడ చూపిస్తున్నాడు. కర్మ తథేతి చేత్ వదసి కాధికతా తవ సర్వత ప్రభో, నీ కర్మలా ఉంది కానీ అని నువ్వంటే మరి తమరి గొప్పతనం ఏమైందయ్యా స్వామి. ధర్మరతస్య సర్వమపి ధర్మత ఏవ, ధర్మమునందే నిలిచిన వాడికి ధర్మముతోనే అన్నీ లభిస్తున్నాయి. భవాన్ కిమంతరం, ఇంకా నీ ప్రత్యేకత ఏమిటిందయ్యా. నిర్మల పుణ్యకర్మ మహనీయ, ప్రతి పుణ్యకర్మ నీకు అర్చనే కదా. ఏ పుణ్యకర్మ చేసినా నీ అనుగ్రహం చేసి చేయాలి, ఆ కర్మలు నీకు అర్పించాలి. కనుక ప్రతి పుణ్యకర్మ నీకు అర్చనే. అది కథం త్వదనుగ్రహం వినా, చాలా గొప్ప మాట చెప్పాడు. పుణ్యాలు చెయ్యాలన్నా ఈశ్వరుడి దయ ఉండాలని. ఎప్పుడు మనకు బాగా తెలుసు అనుకుంటున్న ఒక తెలియని మాట ఆడుతూ ఉంటాం, అది తెలియదని ఇవాళ తెలిసినా చాలు. ధర్మార్థకామ మోక్షాలు అనే మాట విన్నారు కదా. ధర్మార్థకామ మోక్షాలు పురుషార్థాలు, అవి మనకి కావాలి అనుకోవాలి అని చెప్పారు. ఇందులో అర్థము కామము కావాలి, అది అందరికీ తెలిసినదే. ధర్మం కూడా కావాలనుకోమని చెప్తున్నారు కదా అందులో. మరి ధర్మం కావాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ పురుషార్థాలు ఇవయ్యా అని అడుగుతున్నాం కానీ మనం అడిగేది అర్థకామాలే. ఋషులు ఏం చెప్తున్నారు, అర్థకామాల కంటే ముందు ధర్మం అడుగు అన్నారు. ఇక్కడ ధర్మంగా బ్రతికిన వాడికి అర్థకామాలు అనుభవించే అర్హత ఉంటుంది అని చెప్తోంది మన శాస్త్రం ఇక్కడ. అందుకే ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాలు సంపాదించుకుంటూ బ్రతికేవాడు ఎప్పటికోప్పుడు వాటితో పాటు కుప్ప కూలిపోతాడు అని చెప్పారు ఇక్కడ. ఈ మాట పిల్లలకి చెప్పండి, వాళ్ళు బ్రతుకుని ధర్మబద్ధంగా ఉంటే బాగుపడుతుంది జీవితం. అలాంటి ధర్మం ఆచరించాలన్నా ఒక్కొక్కసారి మనకు బుద్ధి ఉన్నా అనుకూలించదు. దానం చేయాలి అదొక ధర్మం అనుకుంటాం, కానీ డబ్బు ఉండదు అప్పుడు అవకాశం లేదు కదా. బహుశా డబ్బు ఉంటే దానం చేయాలని బుద్ధి ఉండదేమో, అది వేరే విషయం. ప్రస్తుతం లేదు కనుక దానం చేయాలనిపిస్తుంది. అయితే ధర్మం చేసే బుద్ధి భగవంతుడి దయ, ధర్మం చేయడానికి అవకాశమైనటువంటి సంపత్తు కూడా భగవంతుడి దయ. కనుక ధర్మం చేసే బుద్ధి, ధర్మం చేసే అవకాశం రెండూ భగవంతుడు ఇవ్వాలి. కనుక నువ్విస్తే గాని ధర్మం చేయలేం. కనుక ధర్మం చేయలేదు గనక నిన్ను అనుగ్రహించడం అంటే ధర్మం చేయాలన్నా నువ్వే ఇవ్వాలి కదయ్యా, కనుక ఇవ్వని అడుగుతున్నాడండి ఇక్కడ. గొప్పగా చెప్తున్నాడు, ఎలాగైనా పరమెత్తగా మెలికి పెట్టేస్తున్నాడు. ఆయన నవ్వుకుంటాడు, ఆయనకు తెలియక కాదు మొత్తానికి వీడు ఎలాగోలా నా దయ కోరుకుంటున్నాడని అర్థం చేసుకుని మనకు దయ చూపిస్తాడు. అందుకోసం చెప్పడం ఇక్కడ. కనుక తరించాలి ఎలాగా అనుకుంటే కర్మ మార్గంలో వెళదామంటే ఇన్ని చిక్కులు ఉన్నాయి. ఒకటి, ఆ కర్మ మార్గం చేయాలన్నా నీ సంకల్పం కావాల్సింది, కర్మలు చేసి నిన్ను మెప్పించగలను అన్నంత ధర్మాన్ని ఆచరించే శక్తి నాకు లేదు. లేదయ్యా ధర్మం చేయి రక్షిస్తానంటే నువ్వు రక్షించేది ఉంది, ధర్మమే రక్షిస్తుంది. కాబట్టి కర్మ మార్గంలో శక్తత లేదు అది చెప్పడం ఇక్కడ.
రెండవది జ్ఞాన మార్గం. పరమాత్మ గీతలో చెప్పారు కదా, లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన యోగిన. కర్మయోగం జ్ఞానయోగం. కర్మయోగం శాస్త్రం చెప్పిన కర్మలు చేయడమే, ఇది కొంత తేలిక. జ్ఞానయోగం మహాకష్టం, ఎందుకంటే అర్థం కావడం మహాకష్టం. వైరాగ్యం ఉండాలి ప్రధానంగా, లౌకిక విషయాలపై అఖండమైన వైరాగ్యం ఉండాలి. పరమాత్మే నిత్యము, ఈ శరీరాలు ప్రపంచాలు అనిత్యములు అనేటటువంటి ఎరుకు ఉండాలి. ఆ రెంటూ ఉంటూ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటూ ఈ జన్మలో ఎలాగైనా మోక్షం పొందాలనే తీవ్రమైన కాంక్ష ఉండాలి. ఇవన్నీ ఉంటూ సద్గురువు లభించాలి, ఆయన చెప్పినటువంటి వేదాంత వాక్యాలు అర్థం చేసుకోవాలి. అంత కష్టం కదండి జీవితంలో. చెప్పడం సులభమే కానీ జీవితంలో జ్ఞాన మార్గం అత్యంత కష్టము. అది ఎవరో కొద్ది మంది కోసమే. కానీ కర్మ మార్గమా ఈ చిక్కులు ఉన్నాయి, జ్ఞాన మార్గంలోని చిక్కులు ఏమిటో తర్వాత చెప్తున్నారు. అన్యం, అన్యం అంటే మరి ఒకటి అనగా జ్ఞాన మార్గం. అన్యమనాథనాథ పనిహంసకమాన, ఈ సంబోధనలు అనాథనాథకి అర్థం చెప్పుకున్నాం. పనిహంసకమాన, పనిహంసకమాన అంటే సర్పములను అందెలుగా ధరించినవాడ. హంసకము అంటే అందెలు. పనిహంసకమాన గృహాన మానసే ధన్య తథాన బోధయతి తత్వమసీతి వచస్త్రిపంచతం శూన్యమిదం త్వయి స్ఫురతి శుక్తిదలే రజతం యథార్జునం సన్యసనాది తస్య శివశంకర మామవ పార్వతీపతే. ఈ మాటను అర్థం చేసుకుందాం. జ్ఞాన మార్గంలో ఏం జరుగుతుందంటే గురువుని ఆశ్రయిస్తే అతడు తత్వమసి అని చెప్తాడు మాటని. తత్వత్వం అసి గురువు ఉపదేశిస్తాడు. అది శిష్యుడు అది అర్థం చేసుకుని క్రమక్రమంగా అహం బ్రహ్మాస్మి అంటాడు. ఇవి వేదాంత మార్గంలో సన్యాసులకి మిగిలిన కర్మలన్నీ మాన్పించి ప్రత్యేక దీక్షనిచ్చి మహావాక్య ఉపదేశం చేస్తారని అది చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఆ విధానం ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. సన్యాసం అంటే కాషాయం వేసుకుని తిరగడం అనుకుంటున్నాం. కర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. కర్మలు విడిచిపెట్టాలంటే ముందు కర్మలు చేయాలి కదా. అసలు కర్మే చేయని వాడు సన్యాసం ఏం తీసుకుంటాడు అండి? ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ కర్మలు చేసి ఆ కర్మల ద్వారా చిత్తశుద్ధి పొంది వివేకము కలిగిన తర్వాత ఈ కర్మలు చేస్తూ ఉంటే ఆత్మవిచారణకి ఇంకా అవకాశం దొరకట్లేదని గురువుని ఆశ్రయించి పద్ధతిగా కర్మలు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టి ఏం చేయాలి? గురువు నాలుగు మహావాక్యాలు చెప్తాడు, వాటిని సాధన చేయాలి. ఇది సన్యాసికి. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇవి మహావాక్యాలు. అందులో తత్వమసి అని గురువు చెప్తాడు. తత్ త్వం అసి, తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవుడు. ఆ పరమాత్మవు నువ్వే అయ్యున్నావనైన అన్నాడు. వెంటనే నేను పరమాత్మ ఎలా అవుతానండి? ఆలోచించి ఇలా అవుతావు అని గురువు చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు క్రమంగా జీవుడి చుట్టూ ఉన్న మాయ ఏమిటి, ఆ మాయ ఈశ్వరుడికి ఎలా అంటకుండా ఉంటుందో చెప్తాడు. ఈ మాయ ఎలా తొలగించుకోవడమో చెప్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత అహం బ్రహ్మాస్మి అని జీవుడు ఆనందంతో అనాలి, నేను బ్రహ్మమనై ఉన్నాను అని. ఇది విచారణ మార్గము అంటారు. జ్ఞాన మార్గంలో యజ్ఞాల్లో కర్మల్లో జపాల్లో అగ్నిహోత్రాల్లో విచారణ చేయాలి కూర్చొని. గురువుగారు చెప్పింది అర్థమైనట్టుంది కానీ అర్థం కావట్లేదు కదా, అందుకు మఠం వేసుకోవాలి, కూర్చోవాలి, రోజు విచారణ చేయాలి, మననం చేయాలి. ఇంత చేయాలంటే ఉండాల్సింది ఏంటండి? బుద్ధి ఉండాలి, చక్కగా ఆలోచించి విచారణ చేయగలిగే తెలివితేటలు ఉండాలి. ఇది ఎలాంటిదంటే బాగా చిక్కుముళ్ళు పెట్టేసిన దారం చేతికిస్తే అది విప్పుకోవడం ఎంత కష్టమో, ఈ బ్రతుకు చిక్కుముడి, దాన్ని విప్పే తెలివితేటలు గురువు చెప్పాడు. అది విప్పుకోవడమే సాధన. విప్పిన తర్వాత తిన్నగా చేసేయాలి. చిక్కులు పెట్టేస్తే ఎన్నో దారాలు ఉన్నట్టు కనబడుతుంది, చిక్కులు తీసేస్తే ఒకటే దారం. అజ్ఞానమనే చిక్కుతో ప్రపంచం వేరు, పరమాత్మ వేరు అనే అనేకం కనబడుతూ ఉంటుంది. విచారణ అనే సాధనతో ముడివిప్పిస్తే అంతా ఒకటే పరమాత్మనే జ్ఞానం కలుగుతుంది. ఆ ముడివిప్పడానికి ఎంత కష్టమో, ఈ విచారణ చేయడం అంత కష్టము. కనుక చెప్పడం సులభమైన తత్వమసి, అహం బ్రహ్మాస్మి మాటలు అందరూ అనేయగలరు. కానీ త్రిపంచతాం మాటలు, త్రిపంచతాం, ఈ త్రిపంచతాం బోధయతి తత్వమసీతి నబోధయతి తత్వమసీతి అంటే అర్థం ఏంటంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి అన్న మాటలు అన్నంత మాత్రాన ఆ ఏకత్వం సిద్ధిస్తుందా అని అడిగాడు. అంత తేలిక కాదండి చిక్కుముళ్ళు విప్పడం. కనుకనే తత్వమసి, తత్వత్వం అసి మూడు పదాలు, అహం బ్రహ్మాస్మి అక్కడ అక్షరాలు చెప్తున్నాడు. అక్షరాలు ఎన్నున్నాయి అక్కడ? అహం బ్రహ్మాస్మి ఐదు. కనుక తత్వమసిలో ఇటు మూడు అటు ఐదు అక్షరాలు, మూడు పదాలు ఐదు అక్షరాలు, ఇది త్రిపంచతాం. ఈ మూడు అర్థం చేసుకోవడం, ఐదు అర్థం చేసుకోవడం మాట అన్నంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ.
ఈ మాటే అనుభూతినిస్తుందా అని అడిగాడు. తత్వమసి అహం బ్రహ్మాస్మి ఎన్ని కబుర్లు చెప్తే ఏమి లాభం? కానీ కబుర్లు చాలా మంది చెప్తూ ఉంటారండి, వేదాంతపు కబుర్లు. అందుకే అన్నమే తేనేమిరా సున్నమే తేనేమిరా, ఈ పాడు పొట్టకు అన్నమే పోదాంరా అన్నట్టు వాడు, సున్నం వేడు వాడు. మళ్ళీ కబుర్లకు మాత్రం చెప్తారు ఇక్కడ ఏం చేస్తాం. కానీ కబుర్లకు అందరూ వేదాంతులేనండి ఇక్కడ. కానీ అసలుకి వచ్చేవాడు ఏమీ లేదు. కనుక ఒట్టి మాటలు తత్వమసి అహం బ్రహ్మాస్మి విన్నంత మాత్రం ఎలా తెలుస్తుందయ్యా? ఒకటి మాత్రం వేదాంతంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ కనబడుతున్న జగత్తంతా మిథ్య. మరి కనబడుతుంది ఏది లేనిది ఎలా కనబడుతుంది అంటే, ఒకడెవడు ఉన్నాడు వాడి వల్లే ఈ ప్రపంచం కనబడుతుంది, కానీ వాణ్ణి తప్ప ప్రపంచాన్ని చూస్తున్నాం, అది వచ్చింది బాధ అన్నాడు. ఇక్కడ కనబడే ప్రపంచం మిథ్య, ఎవడు ఎందుకు కనబడుతుందో వాడు సత్యం. ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కనబడే ప్రపంచము మిథ్య, ఎవడు ఎందుకు కనబడుతుందో వాడి సత్యం. కనుక మిథ్య జగత్తు ఎవడిని ఆధారం చేసుకుందో పరిశీలించు, వాడిని పట్టుకో. అప్పుడు జగత్తు తెలిసి ఆయన పట్టుకుంటాం. ఆయన పట్టుకున్నాక ఇంక జగత్తు భ్రాంతి ఉండదుట. ఇది ఎలాంటిది అంటే, ఒక తాడును చూసి పాము అనుకున్నారు. పాము అనుకునే భయం ఎందువల్ల కలిగింది? తాడు ఒకటి ఉండడం వల్లే పాము అనిపించింది. కనుక పాము అనే భ్రాంతికి ఆధారం ఏది? తాడు. అలాగే ప్రపంచం అనే భ్రాంతికి ఆధారం పరమాత్మనే తాడు. పామును చూసి భయపడినట్టు ప్రపంచాన్ని చూసి భయపడిపోతున్నాం. అదే పాము కనిపించినంతసేపు తాడు తెలియట్లేదు, తాడు తెలిసాక పాము కనిపించట్లేదు. ఒక ఆయన చెప్పాడు, తాడండి అమ్మా తాడండి, కానీ ఆ పామును మర్చిపోలేకపోతున్నానండి అంటే వాడు అజ్ఞానమే అర్థం ఇక్కడ. కనుక ప్రపంచం మిథ్య, అది పాము వంటిది, పరమాత్మ తాడు వంటి వాడు. ఆయన ఎందు ఇది గోచరిస్తుంది అంటే అర్థం, పాముగా కనబడుతున్న తాడే, ప్రపంచంగా కనబడుతున్నవాడు పరమాత్మే. కానీ ప్రపంచం అంతా పరమాత్మ అనుకున్నామనుకో, ఇంకా ప్రపంచ దృష్టి పోయి పరమాత్మ దృష్టి మిగులుతుంది. కనుక మన వేదాంతం ఇదంతా తేలిగ్గా అర్థం కాకపోయినా ఒకటి అర్థమైంది, ఈ ప్రపంచమంతా నీయందే భాషిస్తోంది అని. కనుక నీయందే భాషిస్తోంది కనుక నీపై భక్తి కలిగి నిన్ను శరణు వేడుతున్నాం స్వామి, చాలు, మాకు వేదాంతాలు విచారాలు అక్కర్లేదన్నాడు. ఇక్కడ అంటే కర్మ మార్గము కష్టమే, జ్ఞాన మార్గము కష్టమే. వింటున్నప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది ఏకాగ్రంగా వింటే, కానీ నిలబడ్డము కష్టం. కనుక కర్మ మార్గంలో ఆ బాధ ఉంది, జ్ఞాన మార్గంలో ఈ బాధ ఉంది. దానికి వైరాగ్యం ఉండాలి, ఏకాగ్రంగా అర్థం చేసుకోవాలి, అది నిలబడాలి. మాటలు తెలుస్తాయి, అర్థాలు తెలుస్తాయి, కానీ అనుభూతి రాదే. అందుకే ధన్య తథా న బోధయతి తత్వమసీతి వచస్త్రిపంచతం శూన్యమిదం త్వయి స్ఫురతి సుక్తిదళే రజతం యథార్జునం. ముచ్చప చిప్పను చూసి వెండనుకున్నట్లుగా నీ యందు ఉన్న ప్రపంచాన్ని చూసి ప్రపంచం సత్యం అనుకుంటాం. ముచ్చప చిప్ప తెలిసేక వెండనే అజ్ఞానం పోయినట్లు శివుడు తెలిసేక ప్రపంచ అజ్ఞానం పోతుంది. నేను చెప్పిందంతా ఒక్క మాటలో లలితా శాస్త్రం చెప్పింది, మిథ్యాజగద్ అధిష్టాన. అక్కడ చెప్పారు మిథ్యాజగత్తుకి అధిష్టానం భగవంతుడు. అందుకే అధిష్టానం తెలుసుకో, జగత్తు కాదు. మనం ఎప్పుడు జగత్తు గురించి ఆలోచిస్తాం కనుక జగన్నాథుడు తెలియట్లేదు. కనుక విశ్వేశ్వరుడు దీనికి ఆధారమై ఉన్నాడని దాని గురించి చూడమంటున్నాడు. ఇదంతా సన్యాసనాది క్రియలతో తెలుసుకోవలసిందే తప్ప సంసారంలో ఉంటూ తెలుసుకునేది కాదు. కాబట్టి ఆ సన్యాసం నాకు చేత కాదు, ఈ కర్మలతో బాగుపడే శక్తి లేదు, నా గతి ఏమిటయ్యా? సంసారంలో ఉన్నంతకాలం కర్మలు ఆచరించాలి, కర్మలు ఆచరించే శక్తి లేదు, సన్యసించే పటుత్వము లేదు, రెండూ లేవు. పోనీ ఇంకొక రకంగా నిన్ను వేడుకుందాము అంటే, ఒక చోట కూర్చుని నీ మూర్తిని ధ్యానించాలి, అది ఉపాసనా మార్గం, మూడవ మార్గంలోకి వచ్చాడు. కానీ అది మాత్రం చేతనవుతుందా అనుకుంటూ ఉంటాం కొంతమంది, జ్ఞానం కంటే భక్తి సులభం అండి అని అలా అనిపిస్తుంది. అంతే, అందులో దిగితే అది కష్టమే. సంసారంలో ఉన్నప్పుడు చేయవలసిన ధర్మాలు చేస్తున్నామా? సంసార ధర్మం అంటే గృహస్థాశ్రమంలో చేయవలసిన దేవ ఋషి పితృయజ్ఞములు ఆచరించుట, ఇది సంసార ధర్మము. భాగవతం సంసారులై సంసార ధర్మం చెయ్యని వాళ్ళకు టైటిల్ ఇచ్చిందండి, గృహవ్రతులు అని. చాలా గొప్ప మాట చెప్పింది. గృహవ్రతులు వేరు, గృహస్థులు వేరు. గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తారు, గృహవ్రతులు సంసార ధర్మాలు పాటించడం. సన్యాసి ధర్మమా? అది కూడా ఒక విధంగా వికృత వేషాలు వేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు పెద్దవాళ్ళు, వాళ్ళకి నమస్కారం చేసుకోవడం మంచిది, ఎందుకైనా మంచిది. ఎందుకంటే అఖండ వైరాగ్యం ఉండడం, ఇవి అర్థం చేసుకోవడం, ప్రపంచాన్ని గడ్డిపోచ ప్రాయంగా విడిచిపెట్టడమే సామాన్యమా? కనుక రెండు మార్గములు మాకు కష్టమే. పోనీ ఉపాసన మార్గంలో నేను ధ్యానిస్తూ కూర్చున్నామంటే అది మాత్రం ఎక్కడ వెలగబెడుతున్నాం? అది కష్టంగానే ఉంది. ఎందుకంటే ధ్యానించాలంటే ఏమిటి ధ్యానించాలి? సన్మహనీయమీష తవ సావయవం వపురీస సాగమం
చిన్మయ విగ్రహస్య పరిశీలన మీశ్వర మే భవేత్ కథం తన్మయ భావనాతు హృది నాస్తి హి నాస్తి హి నాస్తి నాస్తి మే జన్మ నిరర్థకం హి శివ శంకర మామవ పార్వతీపతే.